ओम नमो वेंकटेशाय प्रातस्मरामि रघुनाथ मुकारविंदम मंदस्मितं मधुरभाषि विशालभालं कर्णावलंबि चैलकुंडलशोभिगंडं कर्णांतदीर्घनयनं नयनाभिरामं విశాలమైనటువంటి నేత్రములు గలవాడు కుండలములను మణిమయ హారములను ధరించి ఎల్లప్పుడూ చిరుమందహాసముతో భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రుడను ఈ ప్రాతకాలమున స్మరించుకుంటూ శ్రీవారి దయావిశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 82వ రోజులోకి చేరుకున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి చేకొన్న భక్తుల పాలి చింతామణి అనేటటువంటి కీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. భక్తుల పాలి చింతామణి చేకొన్న భక్తుల పాలి చింతామణి సాగరమై ఉన్నాడు సర్వేశ్వరుడు. చేకొన్న భక్తుల పాలి చింతామణి సాగరమై ఉన్నాడు సర్వేశ్వరుడు. చేకొన్న భక్తుల పాలి చింతామణి సాగరమై ఉన్నాడు సర్వేశ్వరుడు. చేకొన్న భక్తుల పాలి చింతామణి వాడి గోళ్ళ చేత వడి హిరణ్యోనిజంపి వేడుక నెత్తురుల వెద చల్లుతూ వాడి గోళ్ళ చేత వడి హిరణ్యోనిజంపి వేడుక నెత్తురుల వెద చల్లుతూ పోడి మిన రసిహుడై పొడ చూపెనల్లవాడే పోడి మిన రసిహుడై పొడ చూపెనల్లవాడే మూడు మొత్తులకును మూలమితడు. పోడి మిన రసిహుడై పొడ చూపెనల్లవాడే మూడు మొత్తులకును మూలమితడు. చేకొన్న భక్తుల పాలి చింతామణి సాగరమై ఉన్నాడు సర్వేశ్వరుడు. చేకొన్న భక్తుల పాలి కొండ మీద కూతుండి కోపము ఉపసంహరించి అండనున్న దేవతలకు అభయమిచ్చి కొండ మీద కూతుండి కోపము ఉపసంహరించి అండనున్న దేవతలకు అభయమిచ్చి మెల్లుగా సులభుడై మెదయుచున్నవాడు మెళ్ళుగా సులభో
జగములకెల్ల దైవమితడు మెండుగ సులభుడై మెరయుచునున్నవాడు జగములకెల్ల దైవమితడు చేకున్న భక్తుల పాలి చింతామణి సాకారమై ఉన్నాడు సర్వేశ్వరుడు చేకొన్న భక్తుల పాలి చింతామణి వేవేలు చేతులను వెస ఆయుధాలు పట్టి దేవ వీర ప్రతాపాన తిరులు వేలు చేతులను వెస ఆయుధాలు పట్టి దేవ వీర ప్రతాపాన తిరులు మించి ఇవల అహోబల సిద్ధమూర్తి తడు ఇవల హోబల ఇరవై ఉన్నవాడు శ్రీ వెంకటాద్రి మీది సిద్ధమూర్తి తడు చేకున్న భక్తుల పాలి చింతామణి చేకున్న భక్తుల పాలి చింతామణి సాగరమై ఉన్నాడు సర్వేశ్వరుడు చేకొన్న భక్తుల పాలి చింతామణి సాగరమై ఉన్నాడు సర్వేశ్వరుడు చేకొన్న భక్తుల పాలి చింతామణి కీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషివైద్యవైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం
सकुटुंबानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थं उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दंपतीनां अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं संतानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थञ्च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं सप्तमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणञ्च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं श्री आंजनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी। श्रीरामप्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तमः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः। साप्राप्तकालं कैकेयी क्षिप्रं कुरु हि तव त्रायस्व पुत्रमात्मानं मांच विस्मय दर्शने। अयोध्या नगरंलो श्रीराम पट्टाभिषेक वार्त विन्नटुवंटि मंधर सहिंचलेक భరించలేనటువంటి కోపంతోటి కైకేయి మందిరంలో ఆ అంతఃపురంలోకి వచ్చి పడుకొని ఉన్నటువంటి కైకేయిని తిడుతున్నట్లుగాను అదేవిధంగా హెచ్చరిస్తున్నట్లుగాను మాట్లాడుతూ, నీవు ఇన్ని ఆపదలు వస్తూ ఉంటే, నీ వెనకాల ఇంత కుట్ర జరుగుతూ ఉంటే ఇలా నిద్రపోతావా, ఇలా పడుకొని ఉంటావా అని చెబుతూ ఆమెను రెచ్చగొడుతూ ఉన్నది. మరి నా భర్తే కదా మహారాజు, నాకు వచ్చినటువంటి ఆపద ఏమిటి అంటే నీ భర్త నీకు కనిపించేంతటి మంచివాడు అనుకుంటున్నావా? షఠః శ్లక్ష్ణః ధర్మవాది అంటూ ఈ విధంగా నీ భర్త ధర్మాన్ని మాట్లాడేవాడే తప్ప ధర్మాన్ని ఆచరించేవాడు కాదు, కపటమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, నీ వద్ద శుష్కమైనటువంటి ప్రియవాక్యములను అదేవిధంగా పొగడ్తలను నీ వద్ద చెబుతూ నిజమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చే రాజ్య సంపదను మాత్రము పెద్ద భార్య అయినటువంటి కౌసల్యకు కట్టబెడుతూ ఉన్నాడు. మరి అటువంటి వాడినా నీవు నమ్మేది? నీవేమో అతను చాలా ధర్మాత్ముడు అని చెప్పి పాముకి పాలు పోసినట్లుగా నీవు అతన్ని నమ్ముతూ ఉన్నావు, నీ ప్రేమను పంచుతూ ఉన్నావు.
కానీ అతను సమయం వచ్చేటప్పటికి నిన్ను పక్కన పెట్టి ఆ కౌసల్యాదేవికి ఆమెకే రాజ్యాన్ని కట్టబెడుతున్నాడు అంటే రాముడికి రాజ్యాన్ని ఇస్తున్నాడు అంటే కౌసల్య రాజమాత అవుతుంది కావున ఆ విధంగా కౌసల్యాదేవిని రాజమాతను చేస్తూ ఉన్నాడు మరి ఇటువంటి పరిస్థితిలో కూడా నీవు ఇలాగే ఉంటావా పోని నీకొక్కదానికే ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నావేమో నీకొక్కదానికే కాదు నిన్ను నమ్ముకున్నటువంటి మా అందరికీ కూడా నీ వలన ఆపదలే వస్తాయి మాకు కావున ఇప్పటికైనా సరే మేలుకొని తెలివి తెచ్చుకొని నీవు మమ్మల్ని రక్షించు నా బాధ అంతా కూడా నీ గురించే తప్ప నాకు ఏమీ అవసరం లేదు అని చెబుతూ మంధర కైకేయికి ఆమె భర్త గురించే చెడు మాటలు చెబుతూ ఉన్నది చూడండి మరి ఇక్కడ మంధరకి కైకేయికి ఉన్నటువంటి ఆ చనువు అదే విధంగా జ్ఞాతిదాసి కావున పూర్వం నుంచి ఉన్నటువంటి ఆమె కావున మంధర కాస్త ఎక్కువగా మాట్లాడినప్పటికీ కైకేయి కూడా ఏమీ అనలేకపోతున్నది అయితే ఆ కైకేయి అంతఃపురంలో హంసతూలికా తలపం మీద చాలా రాజటీవితోటి పడుకుని ఉన్నది ఈమె వచ్చి ఈ విధంగా రామ పట్టాభిషేక వార్తను తెలియజేస్తూనే ఆ పట్టాభిషేక వార్త కంటే ముందే ఈమె యొక్క మనస్సుని కలుషితం చెయ్యాలి విషపూరితం చెయ్యాలి మరి తన ఎవరినైతే అపారంగా నమ్ముతుందో వారి మీద నమ్మకం పోగొట్టాలి అని అంటూ నీ భర్త నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అలాగే నీ వద్ద పుత్రుడిలాగా ఉండినటువంటి రామచంద్రమూర్తి నీ వద్ద ఏదో ప్రియంగా మాట్లాడతాడు తప్ప ఆమె కౌసల్య తనయుడు నీ తనయుడు కాదు అని అన్నట్లుగా భేదబుద్ధిని పుట్టిస్తూ ఉన్నది మరి ఈ భేదబుద్ధి అనేదే కోపానికి అదేవిధంగా ద్వేషానికి కారణమవుతుంది స్నేహం చెడిపోవటానికి మొదట అంకురం అనేది ఈ భేదబుద్ధితోటే మొదలవుతుంది కావున మంధర మొదట కైకేయి యొక్క మనస్సులో భేదబుద్ధిని పుట్టించాలి అని తాను ఎవరినైతే ఎక్కువగా నమ్ముతుందో వారిని విశ్వసించకూడదు అని తాను ఎవరినైతే వాత్సల్యంతో పుత్రప్రేమతో చూస్తున్నదో అతడు ఈమె మీద మాతృప్రేమతో లేడు అని చెప్పి ఇలాగా లేనిపోయినటువంటి అనవసరమైనటువంటి చాడీలు అన్నీ కూడా అపోహలను కలిగించే విధంగా చెబుతూ చివరిగా అంటోంది సాప్రాప్త కాలం కైకేయి క్షిప్రం కురుహితంతవ త్రాయస్వ పుత్రమాత్మానం మాంచ విస్మయదర్శనే అంతేకాదు నీతో పాటుగా మా అందరికీ నిన్ను నమ్ముకున్నటువంటి నీకు నీ పుత్రుడికి అదేవిధంగా ఆ పుత్రుడి పరంపరలో ఉండే వారందరికీ కూడా ఆపద వచ్చింది అందుకని నిన్న అనుకున్నాం మంధర శోకము దుఃఖము రెండింటినీ ఒకేసారి పొందింది అని చెప్పి పైగా కైకేయి కూడా నీకు దుఃఖము శోకము ఒకేసారి వస్తున్నాయని చెప్పింది ఏమిటి దుఃఖము అంటే రామపట్టాభిషేకం జరుగుతున్నది అని దుఃఖంట ఎందుకంటే తమకు ఇష్టము లేనటువంటి రామపట్టాభిషేకం జరుగుతున్నది కావున దుఃఖము మరి భరతునికి పట్టాభిషేకం జరిగేటటువంటి అవకాశము లేదు ఇక పైనప్పుడు కూడా అవకాశం రాదు కావున అది జీవితాంతం ఉండేటటువంటి శోకము కావున దుఃఖము శోకము ఆవరిస్తూ ఉంటే ఈ విధంగా పడుకొని ఉంటావా ఇప్పటికైనా మేలుకొని నీవు తెలివి తెచ్చుకొని ప్రవర్తించు అంటూ ఏమంటోంది కైకేయి ఓ కైకేయి దేవి పట్టమహిషి అంటే ఇక్కడ చూడండి నీవు పట్టమహిషి అని ఇప్పటి వరకు అనుకుంటున్నావు కానీ ఇకపైన నీకు అవకాశం లేదు అన్నట్లుగా కొంత చాతుర్యంతో మాట్లాడుతూ కైకేయి సాత్వం ఇంకో మాట కూడా అన్నది నీవు అంటే శుద్ధభావేన జానీషే అని చెబుతూ నీవు అంటే పవిత్రమైనటువంటి అలాగే నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన దానివి కావున అందరూ నీలాగా నిర్మలంగా ఉంటారు అనుకుంటూ నీ భర్తని రాముణ్ణి నమ్ముతూ ఉన్నావు కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా అని చెప్పి చాడీలు చెబుతూ ఇక్కడేమంటుంది సాత్వం నిర్మలమైనటువంటి స్వభావం కలిగిన ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి అమాయకురాలవైనటువంటి నీవు తవ హితం నీకు హితమైనటువంటి నీకు హితాన్ని చేకూర్చేది అంటే ఇక్కడ మంధర చెప్పడంలో ఉద్దేశము నా యొక్క బాధ ఈ ఆవేదన అంతా కూడా నా కోసం కాదు నీ కోసమే అని చెప్పడం కోసం అంటోంది తవహితం నీకు హితాన్ని చేకూర్చేటటువంటి ప్రాప్తకాలం సందర్భానుసారమైన సమయానికి తగినటువంటి క్షిప్రం కురు త్వరగా
ప్రతీకారం, ప్రతీకారం అంటే జరుగుతున్నటువంటి దానికి, దాన్ని ఆపటానికి కావలసినటువంటి పని ఏదైతే ఉన్నదో కార్యము, ఆ కార్యాన్ని నీవు వెంటనే చెయ్యి. కైకేయి, నీవు అమాయకురాలివి, ముక్కుసూటిగా ఉండేదానివి, నువ్వు అందరినీ నమ్మేటటువంటి దానివి, అయినప్పటికీ కూడా ఇలా ఆపత్కాలం వచ్చినప్పుడు కూడా మిన్నకున్నట్లయితే నీతో పాటు భరతుడు అతని యొక్క పరంపర అంతా కూడా నశించేటటువంటి సమయం వచ్చినది. కావున ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకుని వెంటనే ఈ సందర్భం నుండి బయటపడటానికి తరణోపాయం ఏదైతే ఉన్నదో, రామ పట్టాభిషేకం ఆపటానికి, భరతునికి పట్టాభిషేకం చెయ్యటానికి కావలసినటువంటి పని ఏదైతే ఉన్నదో అది నువ్వు చెయ్యవమ్మా అని అంటోంది. మరి ఇంతకుముందే కదా అమాయకురాలు అని చెప్పి ఏమీ తెలియనిదని చెప్పాను అన్నది కదా. మరి అన్నప్పుడు అలాంటి అమాయకురాలని, ఏమీ తెలియలేనటువంటి నేను ఏం చెయ్యగలను అని కైకేయి భావించవచ్చును కదా. అందుకనే అంటోంది, నీవు భార్య అనే ఆవరణం వల్ల, ఆ ముసుగు వల్ల నీవు ఈ విధంగా ఉన్నావు, కానీ నీలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, విస్మయ దర్శనే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి జ్ఞానం నీకు ఉన్నది, సమయానికి తగినటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఆ పటుత్వం నీలో ఉన్నది. అంతేకాదు విస్మయ దర్శనే, నిన్ను చూచిన వెంటనే నీ భర్త నీకు వశమైపోతాడు, విస్మయాన్ని పొందుతాడు, అంతటి సౌందర్యవతివి నీవు. కావున దశరథుణ్ణి వశము చేసుకునేటువంటి సౌందర్యము, చాతుర్యము, లావణ్యము, అదేవిధంగా మాట తీరు ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి. కావున నీవు అమాయకురాలు అంటే భార్య అనే ముసుగులో ఉండడం వల్ల అమాయకురాలుగా ఉన్నావు, కానీ స్వతసిద్ధంగా నీవు గొప్ప సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి దానివి, రాజధర్మములన్నీ కూడా తెలిసినటువంటి దానివి, గొప్ప సౌందర్యవతివి, నీ భర్తని నీవు అదుపు చేయగలిగినటువంటి దానివి, లొంగ తీసుకోవటం తెలిసినటువంటి దానివి. అందుకనే విస్మయ దర్శనే, విస్మయావహమైనటువంటి గొప్ప రూప సౌందర్యము, అదేవిధంగా వాక్చాతుర్యము కలిగినటువంటి దానా. స్వం పుత్రం మాం చ త్రాయస్వ, స్వం పుత్రం నీ కుమారుడిని, నిన్ను నీ కుమారుడిని, మాం చ నన్ను కూడా, త్రాయస్వ రక్షించు అని అంటోంది. అంటే ఆపద ముంచుకొస్తున్నది, రామపట్టాభిషేకంతో ఇక నీకు రోజులు చెల్లినట్లే, ఇప్పటి వరకు నీవు పట్టమహిషి మర్యాదలన్నీ కూడా పొందావు, అసలు ఆ మర్యాదలు పొందడానికి నీవే అర్హురాలివి, కానీ ఇక పైన ఆ మర్యాదలన్నీ కూడా నీ సవతి కైకేయి కౌసల్య పొందబోతూ ఉన్నది. నీ కుమారుడైనటువంటి భరతుడు సేవకుడు కాబోతున్నాడు, భరతుడే కాదు అతని యొక్క పరంపర అంతా కూడా ఏమాత్రము రాజ్యాభిషేకానికి నోచుకోరు. కావున ఇప్పటికైనా సరే నీవు మేలుకోవమ్మా, నన్ను నిన్ను నీ కుమారుణ్ణి నన్ను కూడా రక్షించు అని అంటోంది. మరి చూడండి ఇక్కడ కైకేయికి ఆమె భర్త గురించి ఒక దాసి, ఒక కుబ్జ, ఆ మందర బోధిస్తున్నది అంటే మరి ఇందులో ఉన్న ఆంతర్యం గ్రహించాలి. భార్యాభర్తల మధ్యలో వేరొక వారు ఒకరి మీద ఒకరికి చెప్పటము అంటే మరి అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది. ఎందుకు అంటే భార్యను అర్ధాంగి అని అన్నారు, అంటే మన శరీరంలో ఒక సగభాగము అని చెప్పారు. మరి భార్య భర్త యొక్క శరీరంలో సగభాగం అయినప్పుడు భార్య శరీరంలో కూడా సగభాగం భర్త అవుతాడు కదా. కావున తన గురించి తనకు వేరే వారు చెబుతున్నారు అంటే, తన భర్త గురించి తన గురించి తానే తెలుసుకోలేకపోతున్నది అంటే మరి ఎంత అమాయకత్వం. కావున గమనించవలసినది ఏమిటి అంటే, భార్యాభర్తల మధ్య వేరే వారు ఎవరు ఏది చెప్పినా సరే దానిని పట్టించుకోకూడదు. ఏదైనా ఉంటే వారిరువురు చర్చించుకోవాలి, వారే మాట్లాడుకోవాలి తప్ప ఇతరులకు ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకూడదు. మరి కైకేయి అటువంటి అవకాశం ఇచ్చింది, కావున దాని ఫలితం ఏమైంది అని మనం తర్వాత తెలుసుకోబోతూ ఉన్నాం. అందుకనే బ్రహ్మవైవర్త పురాణంలో చెబుతారు, స్వకాంతశ్చ పరోబంధు ఇహలోకే పరత్ర చ నహి కాంతాత్ పరశ్రేయాన్ కులస్త్రీణాం పరోగురుహు అని చెబుతూ, భార్యకు భర్తను మించినటువంటి స్నేహితుడు కానీ, శ్రేయోభిలాషి కానీ, ఈ విధంగా మంచిని చేకూర్చేటటువంటి వాడు కానీ, బంధువు కానీ వేరే వారు ఎవ్వరూ ఉండరు అని అన్నారు. ఇంకొక మాట చెప్పాలంటే,
తల్లిదండ్రుల కంటే కూడా ఆ భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులైనప్పటికీ కూడా ఆ భార్యాభర్తల మధ్య ఆ విషయంలో వారు ఎక్కువగా జోక్యం చేసుకోకూడదనేది మనకు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కావున భార్యకు భర్తను మించినటువంటి స్నేహితుడు బంధువు శ్రేయస్సును కోరుకునేవాడు వేరేవాడు ఉండడు. ఇక్కడ కాంత అంటే భర్త అనర్థం, దాన్నే కాంత అని చెప్పి కూడా అన్వయం చెబుతున్నారు. అలాగే భర్తకు కూడా భార్యను మించినటువంటి స్నేహితురాలు బంధువు శ్రేయస్సును కోరుకునేటువంటి వారు వేరే వారు ఉండరు. కావున వారిరువురి యొక్క బంధములో వారిరువురి యొక్క అనుబంధం మధ్యలో వేరే వారికి తావు లేదు. కావున వేరే వారి మాట వినవలసినటువంటి అవసరం లేదు అని మనకు బ్రహ్మవైవర్త పురాణంలో కూడా తెలియజేస్తున్నారు. అయితే మరి ఆ కర్మ ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు చెప్పుడు మాటలు వినేటటువంటి బుద్ధి అనేది బుద్ధి కర్మానుసారి అంటారు కదా, అటువంటి బుద్ధి కలుగుతుంది. అయితే ఇక్కడ మంధర ఇంత దారుణంగా ఇంత కఠినంగా రాముడి గురించి దశరథుని గురించి లేనిపోయినటువంటి అనవసరమైన చాడీలు చెప్పింది. పైగా నిన్ను నువ్వు రక్షించుకో, నీ కుమారుని రక్షించుకో అని చెప్పి కుమారుడి గురించి కూడా ఎప్పుడైతే ఒక తల్లికి చెప్పిందో వెంటనే కుమారుణ్ణి రక్షించుకోవాలి అనే భావన కలుగుతుంది. అయితే మరి ఇక్కడ కైకేయికి ఏ భావన కలిగింది? మంధర చెప్పిన వెంటనే కైకేయికి ఎలా స్పందించింది అనే విషయాన్ని ఆ స్పందనను చూద్దాము. మంధరాయ వచశ్రుత్వ శయాన సా శుభానన ఉత్తస్థౌ హర్ష సంపూర్ణ చంద్రలేఖే వశారది. దశరథుని గురించి రాముడి గురించి కూడా దారుణమైనటువంటి మాటలను మంధర చెప్పి అటువంటి రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు, నీ కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరిగేటటువంటి అవకాశం ఈ జన్మలో రాదు, నిన్ను నువ్వు రక్షించుకో, భరతుణ్ణి నన్ను కూడా రక్షించు అని చెప్పి మంధర చెబితే వెంటనే కైకేయి ప్రతిస్పందన చూడండి. శయానా పడుకుని ఉన్నటువంటి శుభాననా సా సుందరమైనటువంటి శుభప్రదమైనటువంటి ముఖ వర్చస్సు కలిగిన ఆ కైకేయి మంధరాయాహ వచశ్రుత్వ మంధర చెప్పినటువంటి ఆ కఠినమైన దారుణమైనటువంటి ఆ మాటలను విని హర్ష సంపూర్ణ. సహజంగా ఎవరైనా అయితే ఈ మాటలు వినగానే చాలా కోపంతో ఆవేశంతో లేవాలి, కానీ ఈమె హర్ష సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఆనందంతో. అందులో ఇక్కడ హర్ష శబ్దానికి అర్థం చెబుతారు రోమాంచితమైనటువంటి శరీరం అంతా కూడా పులకించినటువంటి ఆనందంతో ఆమె శారది చంద్రలేఖ ఇవ ఉత్తస్థౌ. శరత్కాలంలో ఆకాశంలో ఉదయించినటువంటి చంద్రలేఖలాగా ఆమె ఆ హంసతూలికా తలపం నుండి లేచి కూర్చున్నదిట. అంటే చంద్రలేఖ ఏ విధంగా అయితే వంపుతో అందంగా ఉంటుందో అదే విధంగా కైకేయి కూడా ఆ హంసతూలికా తలపం మీద కూర్చుని ఉండేటప్పటికీ ఆ వంపుతో చాలా అందంగాను, అదేవిధంగా రామ పట్టాభిషేక వార్త విన్నటువంటి ఆనందంతో శరీరం అంతా కూడా పులకాంకితమై చక్కగా పులకించినటువంటి శరీరంతో ముఖంలో ఆ ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. అంతటి ఆనందంతో ఒక్కసారి చంద్రలేఖ ఇవ చంద్రలేఖలాగా ఎప్పటి శారదీ చంద్రలేఖ నిర్మలమైనటువంటి ఆకాశంలో శరత్కాలంలో ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి చంద్రలేఖ ఏ విధంగా అయితే అందంగాను ఆహ్లాదకరంగానూ ఉంటుందో ఆనందాన్ని ఇచ్చే విధంగాను, అదేవిధంగా ఆ హంసతూలిక తలపం మీద పడుకుని అప్పటి వరకు పడుకుని ఉండి రామపట్టాభిషేక వార్తతో చటుక్కున ఎగసిపడినటువంటి ఆ కెరటంలాగా లేచి కూర్చున్న ఆ కైకేయీదేవి చంద్రలేఖలాగా ఆమె గోచరిస్తూ ఉన్నది. అనేకమైనటువంటి వజ్రఖచితమైన మణిమాణిక్యములతో కూడినటువంటి ఆభరణములు, అదేవిధంగా ఆ ముఖవర్చస్సు శారీరకమైనటువంటి సౌందర్యము ఇన్నీ కలిగినటువంటి ఆమె ఒక్కసారి ఆ హంసతూలిక తలపం మీద నుంచి లేచి కూర్చునేటప్పటికీ ఆకాశంలో చంద్రలేఖలాగా అంత సౌందర్యంతో ఆహ్లాదకరంగాను ఆమె కనిపించిందన్నమాట. కనిపించి అంటే ఇక్కడ మంధర మాట విన్నటువంటి కైకేయి ఆమె యొక్క దుర్బోధలను పట్టించుకోకుండా రామపట్టాభిషేక వార్త వినేటప్పటికీ
వెంటనే ఆనందాన్ని పొందింది. రాముడి మీద కైకేయికి ఉన్నటువంటి వాత్సల్యం అనేది ఈ శ్లోకంతో మనకు తెలుస్తున్నది. మరి ఆ తర్వాత అతీవసాతు సంహృష్ట కైకేయీ విస్మయాన్విత ఏకమాభరణం తస్మై ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభం. సా కైకేయీ ఆ విధంగా ఎంతో ఆనందంతో పులకించినటువంటి శరీరంతో ఉన్న ఆ కైకేయీ అయితే అతీవ సంహృష్ట అధికంగా మిక్కిలి సంతోషాన్ని పొందింది. ఆ సంతోషానికి అవధులు లేవు. ఇంకా ఎలాగా విస్మయాన్విత ఆనందాశ్చర్యాలతోటి కూడినదై ఆ రామపట్టాభిషేక వార్తే మనస్సు అంతా కూడా నిండిపోయి ఉన్నదిట, పరవశం అంటూ ఉంటాం. అటువంటి పరవశాన్ని పొందింది కైకేయి. విస్మయాన్విత ఆనందాశ్చర్యాలతో కూడినటువంటిదై పరవశం కలిగినటువంటిదై తస్యై కుబ్జాయై కుబ్జ అయినటువంటి త్రివక్ర అయినటువంటి ఆ మంధరకు శుభం ఏకం ఆభరణం ప్రదదౌ. వెంటనే తన మెడలోంచి ఒక ఆభరణాన్ని తీసి వెంటనే ఆ మంధరకు ఇచ్చింది. ఎందుకు అంటే ఇంత గొప్ప శుభవార్తను వినిపించినటువంటి నీకు వెంటనే ఇవ్వాలి అని చెప్పి వెంటనే ఆమె మెడలో ఉన్నటువంటి ఒకనొక గొప్ప ఆభరణాన్ని శుభం మంగళప్రదమైనటువంటిది అదేవిధంగా విలువైనటువంటి ఒకనొక ఆభరణాన్ని ఇచ్చిందిట. వెంటనే ఆ మాట వినంగానే ఆభరణం ఇవ్వటానికి కారణం ఏమిటి అంటే ఒకటి ప్రీతిదానము అని చెప్పి మనం అనుకున్నాము. అలాగే ఇక్కడ ఉద్దేశము మంధర యొక్క కోపం ఉపశమించి రాముని మీద కానీ దశరథుని మీద కానీ మరొక్క పొల్లు మాట మాట్లాడకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో కైకేయి వెంటనే ఆ రామపట్టాభిషేక వార్త విన్న వెంటనే తన మెడలోంచి ఒక ఆభరణాన్ని తీసి మంధరకు ఇచ్చినది. అందుకే చెబుతారు విస్మయం అని, ఇక్కడ విస్మయాన్విత అనుకున్నాం. ఏమిటి విస్మయము అంటే వివిధేషు పదార్థేషు లోక సీమాతివర్తిషు విస్ఫారహ చేతసోయస్తు స విస్మయ ఉదాహృత అని సాహిత్య దర్పణంలో చెప్పినట్లుగా అనేకమైనటువంటి సందర్భాలను చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి వస్తువులను చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి వార్తలను వింటూ ఉంటాం. అయితే ఏ వార్త విన్నప్పుడు, ఏ వస్తువును చూచినప్పుడు, ఎవరిని చూచినప్పుడు మన మనస్సు పూర్తిగా వికసించి పరవశమవుతుందో ఆనందంతో నిండిపోతుందో ఇక ఆ మనస్సులో ఆ వార్త ఆ వ్యక్తి తప్ప వేరే వాటికి స్థానం ఉండదో అంత గొప్ప పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటము పరవశాన్ని పొందటాన్నే విస్మయము అని అంటారు. మరి రామపట్టాభిషేక వార్తతోటి కైకేయి అంతటి గొప్ప ఆనందాన్ని పొందిందన్నమాట. మరి ఇదే విధంగా కౌసల్యాదేవి కూడా ఇంతకుముందు మనకు నాలుగవ సర్గలో మనం చెప్పుకున్నాం. అక్కడ రామపట్టాభిషేక వార్తను రాముని యొక్క స్నేహితులు కౌసల్యాదేవి దగ్గరకు వెళ్ళి చెప్పగానే ఆమె కూడా అనేకమైనటువంటి ఆభరణములతోటి గోవులతోటి వారిని ఆ రాముని యొక్క స్నేహితులని చాలా గొప్పగా సత్కరిస్తుంది. ఆ సందర్భంలో మరి దానములు అనేకమైనటువంటి దానములు ఉన్నాయి. అటువంటి దానములలో ఈ ప్రీతి దానం అనేది కూడా ఒకటి అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రంలో చెబుతారు అదృష్టార్థం బ్రాహ్మణేభ్యో గవాది దానం ఉత్సవ ప్రయుక్తతయా బాంధవానాం ప్రియశంసిత జనాయ అయత్ ప్రీతిదానం. అంటే ఉత్కృష్టమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి దానము, కీర్తిదానము, ప్రీతిదానము అని మూడు రకాలైనటువంటి దానాలు చెప్పారు. ధర్మదానము, ప్రీతిదానము, కీర్తిదానము అని చెప్పి, అంటే ధర్మము కోసము ఈ గోవులను వీటిని దానం చేయటము, యజ్ఞయాగాదుల సందర్భంలో చేసే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో దానములు, వీటినన్నింటినీ కూడా ధర్మబద్ధమైనటువంటి దానములు అన్నారు. మరి కీర్తిదానము అని అంటే కళాకారులకు వీరందరికీ కూడా ఇచ్చేటటువంటి దానం ఏదైతే ఉందో, నలుగురిలో సభలయందు చేసేటటువంటి దానం ఏదైతే ఉందో దానిని కీర్తిదానము అని అన్నారు. మరి ప్రీతిదానము అని అంటే సంతోషంగా తమకు కలిగినటువంటి ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఆ ఆనంద వార్తను తెలియజేసినటువంటి వారికి ఇచ్చే దానం ఏదైతే ఉందో దానిని ప్రీతిదానము అని అన్నారు. మరి ఆ విధంగా ప్రీతిదానం
అనేది కూడా మనకు శాస్త్రంలో చెప్పబడినట్లుగా కౌసల్యాదేవి ఆనాడు ఆ రోజు అంటే ఆ పట్టాభిషేకం ముందు రోజే చేసినది ఆ రోజే చేసినది అదే రోజు మరి ఆ రాత్రి మందర తెలియజే పట్టాభిషేక వార్త తెలియజేయగానే కైకేయి కూడా అదే విధంగా తన మెడలో ఉన్నటువంటి ఒక హారాన్ని విలువైనటువంటి శుభప్రదమైనటువంటి హారాన్ని మందరకు ప్రీతిదానంగా ఎంతో ఆనందంగా ఇచ్చినదన్నమాట ఈ విధంగా రామపట్టాభిషేక వార్తను మందర ద్వారా అంటే దారుణంగాను కఠినంగాను చాడీలు చెప్పే విధంగాను విన్నప్పటికీ కూడా ఏ విధంగా విన్నప్పటికీ ఆ వార్త శుభవార్త అని భావించినటువంటి ఆనందాన్ని పొందినటువంటి విస్మయాన్ని హర్షాన్ని పొందినటువంటి కైకేయీదేవి ఆ ఆనందాన్ని పంచుకుంటూ మందరకి ఒక ఆభరణాన్ని ఇచ్చి తన ఆనందాన్ని తెలియజేస్తూ ఇకపైన నువ్వు ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడకూడదు అన్నట్లుగా ఆ మందరను ఆపటానికి ప్రయత్నించింది. మరి తర్వాత ఇంకా అంటున్నది దత్వాత్వాభరణం తస్యై కుబ్జాయై ప్రమదోత్తమ కైకేయీ మందరాం దృష్ట్వా కైకేయీ మందరాం దృష్ట్వా పునరేవాబ్రవీదిదం. ఇంకా అంటోంది ప్రమదోత్తమ స్త్రీలలో ఉత్తమురాలైనటువంటి కైకేయీ అంటే ఉత్తమమైనటువంటి గుణములు ఉత్తమమైనటువంటి శరీర సౌందర్యము ఉత్తమమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి ఆ కైకేయీ తస్యై కుబ్జాయై ఆ కుబ్జే అయినటువంటి త్రివక్రయ అయినటువంటి మందరకు ఆభరణం దత్వా ఒక భూషణాన్ని ఆభరణాన్ని ఇచ్చేసి మందరాన్ దృష్ట్వా పునః ఇదం అబ్రవీత్ మందరని చూస్తూ ఆనందంతో చూస్తూ మరలా ఈ మాట అంటున్నదన్నమాట. అంటే ఇక నుంచి మందర మాట్లాడకూడదు తానే మాట్లాడాలి అన్నట్లుగా మందర చెప్పినటువంటి వార్త తనకు ఆనందాన్ని కలగజేసేది. దీంట్లో ద్రోహమేమీ లేదు. దశరథుడు కానీ రాముడు కానీ తనకేమీ ద్రోహం చెయ్యటం లేదు. ఇది మంచి మాటే అని వ్యక్తపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నది. అందుకనే ఇక్కడ ప్రమదోత్తమ అని చెప్పి కైకేయిని సంబోధించారు. అసలు ప్రమద అని అంటే స్త్రీ అని అర్థం. ఎందుకు ఆ పేరు అంటే ప్రమద అస్సి అస్త అస్యాహ ఆనందం కలిగి ఉండేది కావునా అన్నారు. అంటే ఏమిటి ఉద్దేశ్యం? ఏ ఇంటిలో అయితే ఏ గృహంలో అయితే స్త్రీలు ఆనందంగా ఉంటారో భార్య ఆనందంగా ఉండగలుగుతుందో అటువంటి ఇంటిలోనే శాంతి అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నివాసం ఉంటుంది అని మనకు తెలియజేస్తూ ప్రమద అని చెప్పి ఇక్కడ ప్రయోగించారు. అందులో ప్రమద అనేది లక్ష్మీ అమ్మవారికి కూడా ఒకనొక పేరు ఉన్నదన్నమాట. కావున ప్రమద చక్కటి ఆనందంతో నిర్మలమైనటువంటి మనస్సుతోటి మంచి గుణములు కలిగినటువంటి కైకేయీ ఆ కైకేయీ ఆ మందరకి తాను ఇవ్వదలుచుకున్నటువంటి ఆభరణాన్ని అప్రయత్నంగా అది కూడా ఇవ్వదలుచుకున్నది అంటే ఏదో ఆలోచించి కాదు, విన్నటువంటి వార్త అంత ఆనందాన్ని కలుగజేసేటప్పటికి తన మెడలోంచి వెంటనే ఆభరణాన్ని తీసి ఇచ్చేసి ఇంకా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది ఇదంతు మందరే మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం ఏతన్మే ప్రియమాఖ్యాతు కిం వా భూయః కరోమితే. మందరే మందరా మహ్యం పరమం ప్రియం ఇదం ఆఖ్యాసి నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ మాటను ఈ వార్తను రామపట్టాభిషేక వార్తను ఆఖ్యాసి నువ్వు చెప్పావు చెబుతున్నావు ఏతత్ ప్రియం మే ఆఖ్యాతు ఇంత గొప్ప ప్రియమైనటువంటి వార్తను చెబుతున్నటువంటి నీకు భూయ కింబా కరోమి ఇంకా ఏం చేయగలను అంటే నువ్వు చెప్పినటువంటి వార్తకు తగినటువంటి బహుమతి ఇవ్వటానికి నా వద్ద ఏమీ లేదు, నువ్వు చెప్పినటువంటి వార్త అంత గొప్పది అని చెప్పి అంటున్నదన్నమాట. చూడండి ఇక్కడ ఆ కైకేయి యొక్క మనస్సు మొదట ఎంత నిర్మలంగా ఉన్నది అనే విషయం మనకు తెలుస్తున్నదన్నమాట. అందుకనే ఇక్కడ చూడండి మహ్యం పరమం ప్రియమని చెప్పి ఏతత్ ప్రియమని ఈ ప్రియ శబ్దాన్ని రెండుసార్లు ప్రయోగించారు. సహజంగా అయితే చాలా ప్రియమైనటువంటి వార్త నాకు చెప్పావు, ఆ మాట చెప్పినటువంటి నీకు నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి అనొచ్చు. కానీ మళ్ళా రెండోసారి కూడా ప్రియమైన వార్త చెప్పావు, ఆ ప్రియమైనటువంటి వార్త చెప్పిన నీకు ఏమి ఇవ్వగలను అని చెప్పి సహజంగా అయితే పునరుక్తి అంటారు.
అంటే ఒకసారి ప్రయోగించినటువంటి పదం మరలా ప్రయోగించడం అనేది సహజంగా దానిని అంగీకరించదు. అది సరైనటువంటి పద్ధతి కాదు పునరుక్తి అని అంటారు. కానీ హర్షాతిరేకము అదే విధంగా ఆ మనసులో ఉండేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అటువంటి ఆనందాతిరేకాన్ని ప్రదర్శించేటప్పుడు కవులు ఈ విధంగా పునరుక్తిని కూడా వినియోగిస్తూ ఉంటారు. అందుకనే కైకేయి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అంటే నువ్వు చెప్పినటువంటి వార్త నాకు ప్రియమైనటువంటిది, అటువంటి ప్రియమైనటువంటి వార్త చెప్పిన నీకు నేను ఏమివ్వగలను, నువ్వు చెప్పినటువంటి ఆ రామ పట్టాభిషేక వార్త విన్నటువంటి నేను నీకు ఇవ్వటానికి అంత గొప్ప బహుమతిని ఏమివ్వగలను, మరి అంత గొప్ప వార్తను నీవు నాకు తెలియజేశావు అని చెప్పి ఈ విధంగా తన ఆనందాన్ని తెలియజేసి ఏమిటమ్మా జరుగుతున్నటువంటి పట్టాభిషేకం కౌసల్య కుమారుడికి జరుగుతున్నది, అదేదో నీ కొడుకు జరుగుతున్నట్టుగా నువ్వంత ఆనందాన్ని పొందుతున్నావేమిటి అని అనుకుంటున్నావేమో అంటూ తర్వాత శ్లోకంలో చెబుతున్నది. రామే వా భరతే వాహం విశేషం నోపలక్షయే తస్మాత్ తుష్టాస్మి యద్రాజ రామం రాజ్యేభిషేక్ష్యతి. మంధరా, అహం నేను రామేవా భరతేవా విశేషం నా ఉపలక్షయే, రాముడి విషయంలోనూ భరతుడి విషయంలోనూ కూడా నాకు ఏమాత్రము భేదం అనేది లేదు. భరతుడు ఏటి నాకు ఎలాంటి వాడో రాముడు కూడా అలాంటి వాడే, రాముడి లాంటి వాడే భరతుడు అంటూ ఇద్దరూ కూడా నా బిడ్డలే అన్నట్టుగా తన కన్న బిడ్డ తన సవతి బిడ్డ ఇరువురు కూడా నాకు సమానమైనటువంటి వారే అనే విషయాన్ని ఇక్కడ కైకేయి తెలియజేస్తోంది. అందుకనే రామేవా రాముడి విషయంలోనైనా భరతేవా భరతుడి విషయంలోనైనప్పటికీ కూడా విశేషం నోపలక్షయే, ఏదో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఇటువంటి విశేషాన్ని ఇటువంటి భేదాన్ని ఎప్పుడూ కూడా నేను చూడను చూడలేదు. నాకిద్దరూ సమానమైనటువంటి వారే. యత్ రాజా రామం రాజ్యే అభిషేచితి, ఏదైతే రాముడు రాముడిని దశరథ మహారాజు పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాడో, పట్టాభిషేకంలో యువరాజుగా రాముడిని అభిషేకిస్తూ ఉన్నాడో తస్మాత్ తుష్టాస్మి, ఆ కార్యం విషయంలో ఆ విషయంలో నేను చాలా ఆనందంగానే ఉన్నాను, నాకు వచ్చినటువంటి ఆపదేమీ కూడా లేదు అని చెప్పి అన్నది కైకేయి. చూడండి ఈ సమయంలో కైకేయి యొక్క మనస్సు ఎంత ఉదాత్తంగా ఎంత ధర్మబద్ధంగా ఎలా ఉన్నదో చూడండి. దశరథ మహారాజు చేసేటటువంటిది సరి అయినటువంటి కార్యమే, రాముడికి భరతుడికి ఏమాత్రము భేదం ఉన్నది అని నేను అనుకోవటం లేదు, ఇరువురు కూడా నాకు సమానమే, దశరథుడు ఏది చేసినా సరే అది ధర్మబద్ధంగానే ఉంటుంది అన్నట్లుగా రాముడి మీద తనకు ఉన్నటువంటి ప్రేమను దశరథుడి మీద తనకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా తెలియజేస్తోంది. ఎందుకు అంటే ఈ విషయం ఇంత గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరము, ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకములలో మంధర దశరథుని యొక్క స్వభావాన్ని కించపరిచే విధంగా చాలా దారుణంగా చిత్రీకరించింది. రామునికి ఆ కైకేయి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను అలాగే కైకేయికి రాముని మీద ఉన్నటువంటి వాత్సల్యాన్ని కూడా దారుణంగా చిత్రీకరించింది. అన్ని మాటలు విన్న తర్వాత కూడా కైకేయి దశరథుని యందు తనకు ఉన్నటువంటి నమ్మకాన్ని రాముని యందు తనకు ఉన్నటువంటి వాత్సల్యాన్ని కూడా ఈమె చక్కగా వ్యక్తపరుస్తూ రాముడైనా భరతుడైనా సరే నాకు సమానమే, రాజుగారు చేస్తున్నటువంటి రామ పట్టాభిషేకంతో నేను చాలా ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్పి అంది. మరి ఇటువంటి మాటే మనకు ముందు సర్గలలో రాముడు కూడా అంటాడు, భరతోవా భవేద్రాజ వయం వా నన్ను తత్సమం అని అంటాడు. అంటే లక్ష్మణస్వామి అడుగుతాడు, అన్నా నీకు రావలసినటువంటి రాజ్యాన్ని నీవు పొందవలసినటువంటి రాజ్యసింహాసనాన్ని భరతుడు పొందుతున్నాడు, నన్ను ఆజ్ఞాపించు నేను యుద్ధం ప్రకటిస్తాను వారిని దండిస్తాను అని అంటే అప్పుడు రాముడు అంటాడు, నాయనా నేను రాజు అయినా భరతుడు రాజు అయినా సరే ఇందులో ఏ భేదము లేదు, కావున ఇది సమానమే, కావున నీవు నాకు ఎలా విధేయుడిగా ఉన్నావో అలాగే భరతుడికి కూడా విధేయుడిగా ఉండాలి అని రామచంద్రమూర్తి బోధిస్తాడు. మరి అలాగే ఇక్కడ కూడా కైకేయి అంటున్నది, రాముడి విషయంలోనైనా సరే భరతుడి విషయంలోనైనా నాకు భేదము లేదు అంది. ఇందులో మరొక చమత్కారం ఏమిటి అంటే రామ భరత లక్ష్మణ శత్రుఘ్న ఈ నలుగురిలో కూడా
పోలికలు ఎక్కువగా కలిసేటువంటి వారు రాముడు భరతుడు ఇరువురు కూడా దాదాపు రూపంలో సాదృశ్యాన్ని కలిగి ఉంటారట. అందుకనే ఒకనొక సందర్భంలో ఆర్యపుత్రస్య అపరం రూపమివ పశ్యామి భరతం అని చెప్పి ప్రయోగిస్తారు కావ్యంలో. అంటే రాముని యొక్క మరో రూపంలాగా ఉంటాడు భరతుడు అని చెప్పి అంటారు. అంటే రాముడు ఏ విధంగా అయితే ఆజానుబాహుడు అరవింద దళాయదాక్షుడిగాను అలాగే నీలమేఘశ్యాముడిగా ఉన్నాడో, భరతుడు కూడా అదే రకమైనటువంటి ఆహార్యంతో రూపంతో ఉంటాడట. అందుకనే ఇక్కడ కైకేయి కూడా అంటోంది, అంటే అటు రూపంలోనైనా గుణములలోనైనా నా ప్రేమను పొందటంలోనైనా సరే రాముడికి అలాగే భరతుడికి భేదాన్ని నేను చూడటం లేదు, దశరథ మహారాజు రామాభిషేకం చేయటంతో నేను ఆనందిస్తాను కానీ దుఃఖపడను, నాకు ఏమాత్రము శోకం లేదు అనే విషయాన్ని కైకేయి మంధరతోటి చెబుతూ ఇంకో మాట అంటుంది. నమే పరం కించితి తస్త్వయా పునః ప్రియం ప్రియార్హే సువచం వచః పరం తథాహ్యవోచః త్వమతః ప్రియోత్తరం పరం వరం తే ప్రదదామితం వృణు. ఇంకా అంటుంది మందర, ఈ అనవసరమైనటువంటి ఈ కలతలు ఈ బాధని ఈ దుఃఖాన్ని విడిచిపెట్టేసి పక్కన పెట్టేసి ఆనందకరమైనటువంటి విషయంలో ఆనందంగా ఉండాలి తప్ప అందులో తప్పులు వెతుక్కుంటూ కూర్చుని ఆనందాన్ని చెడగొట్టుకోకూడదు. అందుకనే అంటుంది, ఏమంటుంది, ప్రియా ప్రియా అని చెబుతంటే ప్రియా హే ప్రియమైనటువంటి మాట చెప్పినటువంటి దానా ప్రియార్హే అని అంటూ, అంటే ప్రియమైనటువంటి బహుమతిని పొందడానికి అర్హమైనటువంటి దానా, దానమునకు తగినటువంటి దానా ప్రియార్హే మే ఇతఃపరం నకించిత్ ప్రియం. నాకు నేను వినడానికి ఇంతకంటే ఆనందకరమైనటువంటి మాట వేరొకటి లేదు. అంటే ఇప్పుడు అనవచ్చు, అమ్మా నువ్వు వినటానికి నీ మనస్సుకి ఆనందకరమైనటువంటి మాట ఇంకోటి లేదనుకుంటున్నావు, కానీ నా దగ్గర చెప్పడానికి గొప్ప గొప్ప వార్తలు ఇంకా ఉన్నాయి అని అనుకుంటావేమో. అందుకే అంటోంది ఇక్కడ, ఏమంటోంది, మే నాకు నేను వినడానికి ఇతఃపరం రామ పట్టాభిషేక వార్త కంటే మించినటువంటిది అంతకంటే గొప్పదైనది ఏది కూడా నా ఏది కూడా లేదు. కించిత్ ప్రియం పరంచ, ఇంతకంటే ఇష్టమైనది ఇంతకంటే ఆనందాన్ని కలగజేసేది నాకు ఇంకోటి ఏది కూడా లేదు. అంతేకాదు పరంచ త్వయా పునః నసువచం, ఇంతకంటే గొప్ప వార్తని నువ్వు కూడా ఇంకోటి ఏది కూడా చెప్పలేవు. నువ్వు అనుకుంటున్నావేమో ఇది నాకు మాత్రమే ఇష్టమైనది నాకు మాత్రమే గొప్పగా అనిపిస్తుంది అనుకుంటున్నావేమో, నువ్వు చెప్పగలిగినది కూడా ఇంతకంటే గొప్ప వార్త ఇంకోటి ఏది కూడా ఉండబోదు. నువ్వు ఏదైతే ఇప్పుడు చెప్పావో రామ పట్టాభిషేక వార్త అదే గొప్పది, నేను వినాలి అన్నా నువ్వు చెప్పాలి అన్నా ఇంతకంటే గొప్ప వార్త ఇంతకంటే ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త వేరొకటి లేదు. హీ ఎందుకంటే త్వం తథా ప్రియోత్తరం అవోచః, నీవు అంత గొప్పదైనటువంటి ఆనందకరమైనటువంటి మాటను చెప్పావు, కేవలం అది నీకు నాకే గొప్పది కాదు, అయోధ్యాపురంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం గురువుల దగ్గర నుంచి గ్రామీణుల వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. కావున నేను వినడానికైనా నీవు చెప్పడానికైనా ఇంతకు మించినటువంటి గొప్ప శుభవార్త వేరేది ఉండేటటువంటి అవకాశమే లేదు. కావున పరం వరం, ఏదో వెంటనే నీకు ఆభరణాన్ని ఆనందంతో ఇచ్చేశాను కానీ నువ్వు చెప్పినటువంటి వార్తకు ఈ ఆభరణం ఒక్కటే ఇవ్వటం సరిపోదు, ఈ బహుమతి సరిపోదు, కావున పరం వరం వేరే వరాన్ని ఇంకో వరాన్ని ఏదైనా సరే తే ప్రదదామి నీకు ఇస్తాను, తమ్రును ఆ వరం కోరుకోవమ్మా, ఏదో నువ్వు ఆనందంగా చెప్పావు కదా అని వెంటనే అప్రయత్నంగా ఒక ఆభరణాన్ని నీకు ఇచ్చేశాను కానీ నువ్వు చెప్పినటువంటి వార్తకు ఈ ఆభరణం చాలదు, ఈ బహుమతి చాలదు, నా ఆనందానికి నేను చేసినటువంటి ఈ దానం ఏదైతే ఉందో ప్రీతి దానము ఇది సరిపోదు, కావున ఇంతకు మించినటువంటి గొప్పదైనటువంటి ఇంకో వరం ఏదైనా కోరుకోమ్మా, ఆ వరాన్ని కూడా నీకు ఇస్తాను, ఇంతటి ఆనందకరమైన వార్తను చెప్పావు అని చెప్పి కైకేయి మంధరతోటి అంటున్నదనమాట. కానీ మంధర ఎంత దుర్బోధ చేసినది, దశరథ మహారాజు గురించి రాముడి గురించి ఎన్ని చెడు మాటలు చెప్పింది, ఎన్ని చెప్పినప్పటికీ కూడా
రామ పట్టాభిషేక వార్తను విన్న వెంటనే రాముడి మీద ఉన్నటువంటి వాత్సల్యం ఉప్పొంగి రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నది అంటే కైకేయి ఎంతటి ఆనందాన్ని పొందుతూ కౌసల్య ఏ విధంగా అయితే ప్రీతిదానం చేసిందో అలా ప్రీతిదానం చేసి తర్వాత ఇంకో మాట కూడా ఏమన్నది నేను చేసినటువంటి నేను ఇచ్చినటువంటి ఈ బహుమతి సరిపోదు ఇంకా ఏమైనా వరం కోరుకో అని చెప్పి అంటున్నది మరి కైకేయి యొక్క మనస్సు మొదట్లో ఈ విధంగా ఉన్నదన్నమాట మరి ఈ ఈ శ్లోకంతో ఈ సర్గ పూర్తవుతున్నది నమే పరంగించిది తస్త్వయా పునః ప్రియం ప్రియార్హే సువచం వచః పరం తథాహ్యవోచః త్వమతః ప్రియోత్తరం పరం వరం తే ప్రదదామి తం వృణు నువ్వు వరం కోరుకోవమ్మా అని అంటున్నది మరి కైకేయి యొక్క ఈ స్పందనకు మంధర మరలా ఏ విధంగా ప్రతిస్పందించింది అనే విషయాన్ని రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము సాప్రాప్తకాలం కైకేయీ క్షిప్రం కురు క్షిప్రం కురు హితం తవాం హితం తవాం రాయస్వాం రాయస్వాం పుత్రమాత్మానం పుత్రమాత్మానం మాంచ మాంచ విస్మయదర్శనే విస్మయదర్శనే మంథరాయాః మంథరాయాః వచశ్రుత్వా వచశ్రుత్వా అతీవ సాతు సంహృష్ట కైకేయీ విస్మయాన్వితాం ప్రదదౌ శుభం దత్వాతు ఆభరణం తస్యై కుబ్జాయై ప్రమదోత్తమాం కైకేయీ మంథరాం దృష్ట్వా పునరేవ అబ్రవీదిదం మంథరే మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం పరమం ప్రియం ఏతన్మే ప్రియమాఖ్యాతుః ప్రియమాఖ్యాతుః కింవా భూయః కరోమితే రామేవా భరతేవాహం విశేషం నోపలక్షయే తస్మాత్తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యేభిషేక్ష్యతి నమే పరం కించిదితస్త్వయా పునః ప్రియం ప్రియార్హే సువచం వచః పరం తథాహ్యవోచః త్వమతః ప్రియోత్తరం వరం పరంతే ప్రదదామి తం వృణు నమే పరం కించిదితస్త్వయా పునః ప్రియం ప్రియార్హే సువచం వచః పరం తథాహ్యవోచస్త్వమతః ప్రియోత్తరం వరం పరంతే ప్రదదామి తం వృణు ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తమ సర్గః శ్లోకాలను పారాయణ చేసుకున్నాం ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ
श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्यो नु गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलं वरस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। No.